అందరికీ నమస్కారం నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్ ద్వారా చాలామంది ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేస్తున్నారు సో సిచ్యువేషన్ ప్రకారం మనం చేంజ్ అవ్వాలి చాలా థింగ్స్ ఇప్పుడు మ్యాండేటరీగా క్యారీ చేయాల్సి వస్తుంది క్యాబిన్లోకి అవి ఏంటేంటివి అనేది నేను చూపిస్తున్నాను క్యాబిన్ బ్యాగ్ అరేంజ్మెంట్ ఎలా చేసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నేను చూపించిన వస్తువుల్లో ఏ వస్తువు మీరు మర్చిపోయినా సరే డెఫినెట్గా బాధపడతారు ఎందుకంటే బయట సిచ్యువేషన్ అంత బ్యాడ్గా ఉంది ఈ వీడియో వచ్చేసి కిడ్స్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెంట్ ఉన్న వాళ్ళకి లైక్ పేరెంట్స్ వెళ్తున్న సింగిల్గా ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి ఈ ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్ ద్వారా ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి మీరు ఎవరైనా టికెట్స్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ట్విట్టర్లో ఫేస్బుక్లో ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా ఎయిర్ ఇండియాకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా ట్విట్టర్లో అలా వాటిని ఫాలో అవుతుండండి అంతేకాకుండా టెలిగ్రామ్ యాప్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి సో నేను ఆ గ్రూప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను సో మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే టికెట్స్ బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా అన్ని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట మేము టికెట్స్ వచ్చేసి ఎయిర్ ఇండియా వెబ్సైట్ ద్వారానే బుక్ చేసాము ఎయిర్ ఇండియా యాప్ కాదు నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి మేము బుక్ చేసామన్నమాట నేను ట్రావెలింగ్ కోసం క్యాబిన్ బ్యాగేజ్గా సూట్ కేస్ తీసుకెళ్తున్నాను ఇన్ కేస్ బ్యాగ్ క్యారీ చేసేవాళ్ళు మీ బ్యాగ్ని 2 పార్టీషన్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ అంతా శానిటైజేషన్ కోసం స్టఫ్ పెట్టుకోండి ఇంకొక పార్ట్ మీకు పిల్లలుంటే మీ పిల్లలకు సంబంధించిన స్టఫ్ లేదంటే మీరు సింగిల్గా కానీ పేరెంట్స్ అలా వెళ్తుంటే వాళ్ళకి సంబంధించిన స్టఫ్ మాత్రమే పెట్టుకోండి కానీ మేక్ షూర్ శానిటైజేషన్ స్టఫ్ అనేది మీకు అవైలబిలిటీగా చక్కగా ఉండాలన్నమాట చాలా ఫాస్ట్గా అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడైనా మనం ఏదైనా టచ్ చేసినా త్వరగా తీసేసుకొని స్ప్రే చేసుకునేటట్టు లేదంటే శానిటైజర్ వేసుకునేటట్టు చూసుకోండి నేను నా థింగ్స్ అన్నింటినీ బ్యాగ్లో పెట్టుకున్నాను నేను సూట్ కేసులోకి ఎలా అరేంజ్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను మీకు ఇవి వచ్చేసి డిస్ఇన్ఫెక్టెడ్ వైప్స్ నేను ఫ్లిప్కార్ట్లో బై చేశాము మీరు ఎక్కడైనా కూర్చోవాలన్నా లేదంటే ఏమన్నా ప్యాకెట్స్ చిప్స్ అలాంటి ఫుడ్ తింటారు కదా వాటిని తుడిచివ్వండి మీ పిల్లలకి ఏమైనా టాయ్స్ అలాంటివి కింద పడ్డ వాటిని క్లీన్ చేసి ఇవ్వడానికి పనికొస్తుంది కొంతమంది ఫ్లషబుల్ వైప్స్ అలాంటివి దానికోసం ట్రై చేస్తున్నారు బెటర్ వాటికన్నా కూడా పీ స్ప్రే తీసుకోండి మీకు వెయిట్ కూడా ఒకటి కన్సిడర్గా ఉంటుంది ఈజీ టు క్యారీ అన్నమాట ఇది లైఫ్ బాయ్ జర్మ్ కిల్ స్ప్రే యాక్చువల్గా నాకు 3 year old బాబు ఉన్నాడు 3 years old బాబు నేను తను ఏదైనా టచ్ చేసినా తన హ్యాండ్స్కి శానిటైజర్కి ఇదే స్ప్రే చేశాను మీరు ఎయిర్పోర్ట్లో మీరు గేట్ దగ్గర బోర్డింగ్ అప్పుడు కూర్చోవాలన్నా ఎక్కడైనా ఏమైనా ముట్టుకోవాలన్నా అక్కడ స్ప్రే చేసేసుకోండి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది మ్యాండేటరీగా ఈ స్ప్రేని క్యారీ చేయండి అమెజాన్లో నేను 2 bottles తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ శానిటైజర్ ఇది అడల్ట్స్కి అనమాట నేనైతే మా బేబీకి అసలు మా బాబుకి ఇవ్వలేదు నేను ఓన్లీ లైఫ్ బాయ్ యూజ్ చేయను ఇట్స్ అప్ టు యూ అండి మీకు ఏది కావాలంటే మీరు మీ పిల్లలకి యూజ్ చేసుకోండి నేను ఫలానాదే చేయాలని నేను ఇక్కడ ఏమీ అడ్వైస్ ఇవ్వట్లేదు సో మేక్ ష్యూర్ నేను ఒక పాకెట్ శానిటైజర్ స్ప్రే కూడా తీసుకున్నాను ఎందుకంటే ఎక్కడన్నా చాలా ఫాస్ట్గా కిడ్స్ని క్యారీ చేసేటప్పుడు కిడ్స్తో వెళ్ళేటప్పుడు వాళ్ళని హ్యాండ్స్ పట్టుకోవాలన్నా ఏదైనా కావాలంటే ఫాస్ట్ యాక్సెస్ ఉండటం కోసం నేను ఆ స్ప్రే కూడా తీసుకున్నాను అట్ ది సేమ్ టైం లైఫ్ బాయ్ది ఒకటి పాకెట్ శానిటైజర్ కూడా క్యారీ చేశాను నేను ఈ 3 శానిటైజర్ని క్యారీ చేశాను ఒకటి చిన్న స్ప్రే ఒక చిన్న బాటిల్ 2 చిన్న బాటిల్స్ అన్నమాట సో నెక్స్ట్ మెయిన్ థింగ్ గ్లౌజ్ అసలు మనం మ్యాండేటరీగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అస్తమాను బాత్రూమ్కి వెళ్ళి వాష్ చేసుకోలేము కాబట్టి గ్లౌస్ మర్చిపోకండి ఎందుకంటే శానిటైజర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదా మన చేతులు మంట రావడం ఇవన్నీ జరుగుతుంటాయి 1 of మై ఫ్రెండ్ మర్చిపోయింది తను మేము విజయవాడలో స్టార్ట్ అయ్యే ముందే బోర్డింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అక్కడికి ఒక 5-6 times తను శానిటైజర్ అప్లై చేసేసరికి తన హ్యాండ్స్ చాలా మంట వచ్చేసాయి అనమాట సో అరౌండ్ 10 to 12 pairs గ్లౌస్ తెచ్చుకొని ఎవ్రీ 2 to 3 hours యూజ్ చేసి పడేయండి నెక్స్ట్ మాస్క్లు నేను ఇక్కడ క్లాత్ మాస్క్ తీసుకున్నాను మా బాబు కోసం మా బాబు ఏమన్నా క్లాత్ కానీ యూజ్ అండ్ త్రో కానీ వేరే కిడ్ మాస్క్లు కూడా కొన్నాను పెట్టుకుంటాడేమోనని మీరు ఏ మాస్క్ యూజ్ చేసినా 2 to 3 అవర్స్కి చేంజ్ చేసేసుకోండి. ఈవెన్ మీ పిల్లలకి కూడా మీరు ట్రావెలింగ్ చేస్తామనుకున్న కొద్ది రోజుల ముందు నుంచి వాళ్ళకి మాస్క్లు ఇస్తూ ఉండండి, ఇంట్లో కొంచెం టైం పెట్టుకుంటూ ఉండమనండి. సో వాళ్ళకి అలవాటు అవుతుందన్నమాట, ఎయిర్పోర్ట్లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేనైతే యూజ్ అండ్ త్రో మాస్క్లే యూజ్ చేశాను, N95 తీసుకున్నాను కానీ వాడలేదు. ఎవ్రీ 2 to 3 అవర్స్కి గ్లోవ్స్ అండ్ మాస్క్ చేంజ్ చేశాను. ఈ 3 వెరైటీస్లో మా బాబు ఏదైనా పెట్టుకుంటాడని నేను ఈ 3 వెరైటీస్ క్యారీ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి డైపర్స్, ఫేస్ షీల్డ్. యాక్చువల్గా మనకి ఫ్లైట్లో ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఎయిర్పోర్ట్లో ఉన్న కొంచెం సేపటి కోసం మనకి సెక్యూర్గా ఉండటం కోసం ఫేస్ షీల్డ్ ఇవి లోకల్ ఫార్మసీ స్టోర్లో లభిస్తున్నాయి అనమాట. మీరు పిల్లలు అట్లీస్ట్ ఫేస్ మాస్క్ పెట్టుకోకపోతే వాళ్ళకి ఫేస్ షీల్డ్ అయినా ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వండి ఇంట్లో, సో అదైనా పెట్టుకుంటారు. బేబీ వైప్స్ ఇవి వచ్చేసి మనకి అపోలో ఫార్మసీ వాటిలో దొరుకుతుంటాయి. నేను ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ తీసుకున్నాను హాట్ వాటర్ కోసం. ఇన్ఫెంట్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా హాట్ వాటర్ క్యారీ చేయండి, ఎందుకంటే మీరు మిల్క్ పౌడర్ తెచ్చుకొని ఆ వాటర్ కోసం ప్యాంట్రీ చుట్టూ తిరుగుతూ అలాంటివి చేయకండి. మీ ఇన్ఫెంట్ బేబీ కోసం సెరిలాక్, బేబీ ఫుడ్, పల్ప్స్ అలాంటివన్నీ ముందే అరేంజ్ చేసుకోండి, అన్నెసెసరీగా ఎక్కడ తిరగద్దు. సో మనకి బేబీ మెడికల్ కిట్లో కంపల్సరీగా ఉండేవి తెలిసిందే కదా మీ అందరికీ, టెల్నాల్ ఒకటి, నెక్స్ట్ విక్స్ బేబీ రబ్. ఇవన్నీ మనం బేబీస్కి కిట్లో కంపల్సరీగా మ్యాండేటరీగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అందరూ. ఇట్స్ అప్ టు యూ అండి, మీకు కావాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు. నేను కాఫ్ సిరప్, నెక్స్ట్ థర్మామీటర్, అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ జెండు బామ్. కిడ్స్ని క్యారీ చేసే వాళ్ళకి మామ్స్కి కంపల్సరీ కావాల్సిన వస్తువు. నేను మా బాబు కోసం అయితే కొంచెం బేబీ ఫుడ్స్ తీసుకున్నాను, ఇవి యూఎస్లో తీసుకున్నవి అనమాట. మీ పిల్లలకి నచ్చిన స్నాక్స్ అవన్నీ పెట్టుకోండి, లైక్ కేక్స్, చాక్లెట్స్, సమ్ బిస్కెట్స్, చాక్లెట్ కుకీస్ అలాంటివన్నీ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఫ్లైట్లో ఫుడ్ ఎవరు తీసుకోవట్లేదు, ఓన్గా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకుంటున్నారు. ట్రాష్ బ్యాగ్స్ తీసుకోండి కొన్ని, ఇవి దేనికంటే. నెక్స్ట్ డైపర్ చేంజ్ కండి. డైపర్ చేంజ్ కోసం బేబీ డైపర్ చేంజ్ షీట్స్ వెతుకుతున్నారు, అవి చాలా చిన్నగా ఉంటాయి. సో అలాంటప్పుడు మీకు ఇంట్లో పెద్ద పెద్ద పాలిథీన్ కవర్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసినట్టయితే మీరు మొత్తం కట్ చేసి వేస్తే చాలా పెద్దగా అయిపోతాయి. మీరు ఎక్కడన్నా మీ పిల్లల్ని కింద పడుకోబెట్టి డైపర్ చేంజ్ చేయాలన్నా సో వాళ్ళు ఏమీ సర్ఫేస్ అనేది వాళ్ళకి టచ్ అవ్వదు, సో ఈజీగా మీరు డైపర్ చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ మీరంతా అయిపోయిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసి ఆ ట్రాష్ బ్యాగ్లో పెట్టేసి పడేయచ్చు అనమాట. మీరు ట్రాష్ కోసం కూడా అస్తమాను ట్రాష్ క్యాన్ దగ్గరికి వెళ్ళకండి, ఒక బ్యాగ్ మెయింటైన్ చేసి అందులో మొత్తం అయిపోయిన తర్వాత మీరు బోర్డింగ్కి వెళ్ళే ముందు ఒకసారి ట్రాష్ వేసేయండి. మీరు లేదనుకుంటే కనుక ఇలా వద్దు అనుకుంటే అడల్ట్ డైపర్ చేంజింగ్ షీట్స్ ఉంటాయి అనమాట, అవి ఆన్లైన్లో బై చేసుకోండి. ఇది కొంచెం హెవీగా ఉంటుంది, వెయిట్ కన్సిడరేషన్ ఉన్న వాళ్ళు ఇలా కవర్స్ని యూజ్ చేసుకోండి, బెటర్ అనమాట. నేనైతే అదే యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ క్రీమ్. గ్లోవ్స్తో శానిటైజర్ యూజ్ చేసినా కూడా కొంచెం డ్రై అవుతూ ఉంటాయి, మీకు మీ కిడ్స్కి యూజ్ చేసుకోండి. ఫర్ ఇన్ఫెంట్స్ అండ్ ఎవరికి కావాలన్నా కొంతమంది కాటన్ యూజ్ చేస్తారు ఫ్లైట్ ల్యాండింగ్కి టేక్ ఆఫ్ కోసం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఫ్లైట్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఏమీ లేదు కాబట్టి మీ కిడ్స్కి ఫేవరెట్ టాయ్స్ ఉంటే టాయ్స్, క్యాండీసు, చాక్లెట్స్, అలాంటివన్నీ మెయింటైన్ చేయండి. బుక్స్, పెయింటింగ్ బుక్స్ కానివ్వండి, స్టోరీ బుక్స్ కానివ్వండి, లైక్ స్కెచెస్, డ్రాయింగ్ అలాంటివి ఎవరికి ఏది ఉంటే ఇంట్రెస్ట్ అలాగా. సో నేను ఒక టవల్, ఒక మంకీ క్యాప్ అండ్ 1 స్వెటర్, నేను ఒక హుడీ వేశాను, అది త్రూ అవుట్ జర్నీ మొత్తం ఉంచేసి ఆఫ్టర్ దట్ తీసేసాను అనమాట. ఒక 2 pairs ఆఫ్ క్లోత్స్ మీవి, మీ బేబీ ఉంటే వాళ్ళవి పెట్టుకోండి. బ్లాంకెట్స్ ఇవ్వట్లేదు, బిజినెస్ క్లాస్లో బ్లాంకెట్ ఇస్తున్నారు, ఎకానమీలో బ్లాంకెట్, పిల్లో ఇవ్వట్లేదు. సో మేక్ ష్యూర్ అవి కూడా మెయింటైన్ చేయండి. ఎంటర్టైన్మెంట్ అనేది ఫ్లైట్లో ఏమీ లేదు కాబట్టి ఐప్యాడ్ కానీ, ట్యాబ్ కానీ, టాయ్స్ కానీ కంపల్సరీగా క్యారీ చేయండి. వాళ్ళతో కొంచెం వాళ్ళకి కూడా టైం పాస్ అవ్వాలి కదా. నెక్స్ట్ సమ్ నాప్కిన్స్, నెక్స్ట్ పెన్ అండి. పెన్ అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మనం ఎయిర్పోర్ట్లో కొన్ని ఫామ్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం కొన్ని కస్టమ్ ఫామ్స్, డిక్లరేషన్ ఫామ్స్ అలాంటివన్నీ ఉన్నాయి కదా, క్వారంటైన్ ఫామ్స్. వాటి కోసం పెన్ మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. మెయిన్ థింగ్ మీ పాస్పోర్ట్స్ అండ్ యువర్ టికెట్ ప్రింట్అవుట్స్ అండ్ డాక్యుమెంట్స్ లైక్ కిడ్స్ ఉంటే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్స్ అలాంటివి, మనకి మీకు సంబంధించిన మెయిన్ డాక్యుమెంట్స్. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్, మీ కార్డ్స్, మనీ, వ్యాలెట్ అది మొత్తం మర్చిపోకుండా క్యాబిన్ బ్యాగ్లో అరేంజ్ చేసుకోండి. నేను శానిటైజేషన్ కోసం చూపించిన ప్రతి స్టఫ్ ఈ క్యాబిన్ బ్యాగ్ అరేంజ్మెంట్ ఈ ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందన్నమాట, కిడ్స్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. నేను నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఈ వీడియోని 2 లాంగ్వేజెస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఇంగ్లీష్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ అప్లోడ్ చేస్తే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. అలా అయితే అందరికీ ఇన్ఫర్మేషన్ అందుతుందన్నమాట. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కంపల్సరీగా కమెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై చేస్తాను.